హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఈ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుతూ వస్తుందో ఆ స్నేహితులకి అర్థం కాలేదు. ఎందుకైనా మంచిది అని తాబేలు నీటి మడుగులోనికి జారుతుంది. ఎలుక కలుగులోనికి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన అవసరం లేదని నిశ్చయించుకొని స్నేహితుల్ని బయటకు రమ్మని పిలిచింది. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరికి పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుంచి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. నువ్వు ఎవరివి, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా ఆవేశపడుతూనే ఉంది. మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుణ్ణి అన్నది జింక. ఒక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు. నేను భయపడి ఇక్కడికి ఉరుకుతూ వచ్చాను. వాడు నా పరుగుని అందుకోలేకపోయాడు. నేను ఎటు పారిపోయి వచ్చానో తెలుసుకోలేకపోయాడు. మీరు ఇక్కడ దేవుళ్ళ కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో స్నేహం చేసి మీతోనే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకుంది జింక. అప్పుడు ఎలుక కాకి సరే అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుంచి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. ఒకరోజు చీకటి పడుతున్న సమయానికి తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలత పడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వర త్వరగా చీకటి ముసురుతుంది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెతకాలో ఎలుకకి తెలియదు. కాకి మనసులో ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పి చటుక్కున లేచి రివ్వున ఎగిరింది. ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి అటూ ఇటూ చూస్తూనే ఉంది. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందకి దిగింది. వల్లో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావలసిన ఆపద కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుండి బయటపడాలి అన్నది కాకి. వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడగలను అని చెప్పింది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి. నేనిప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొని వస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వాలింది. దాని వీపు మీద నుంచి ఎలుక గుబుక్కును ఉరికింది. వల తాడు కొరికింది. ఒకవైపు తాడు కొరకగానే జింక బయటకు వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ప్రమాదంలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడు ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాజుగారి కుమారుడికి కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దుగా చూసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని. నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చుని వినేదాన్ని. నేను కూడా వాళ్లలాగే మాట్లాడాలని ప్రయత్నం చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళ పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేను ఎంతో భయపడ్డాను. పూలతోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారి పడకింటి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి మిరుమిట్లు కొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉంది. అప్పుడు నా చిన్నప్పుడు పలుకులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్లతో కలిసి ఉంటే ఎంత బాగుంటుందో.
ఉండని నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచిన రాజకుమారుడు నా మాట విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటల్లో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకి చెప్పాడు. ఈ విధంగా నేను పుట్టిన అడవికి వచ్చాను, స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తలుపుతుండగా బెదిరి మీ దగ్గరకు వచ్చాను, తరువాత సంగతి మీకు తెలిసిందే అని చెప్పింది. నాంగుడు ఎలుక కాకి మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా తాబేలు ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలు కోప్పడింది. ఏం కోపం ములిగిందని, నువ్వు వచ్చావు, మేము వస్తూనే ఉన్నాం కదా అంది. వీళ్ళ సంభాషణ ఇలా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి గమనించింది. వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండి అని స్నేహితులను కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోనికి దూరింది, జింక దాక్కుంది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటినారి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉంది. వేటగాడు దాన్ని చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిసిపోయాడు. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేల్ని కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక వింటినారి కొరికింది. తాబేలు మడుగులోనికి జారింది. ఎలుక కలుగులో దూరింది. కాకి కావమంటూ ఎగిరింది. జింక చెంగుమని ఉరికింది. ఇది చూసిన వేటగాడు ఆశ్చర్యంగా, అయ్యో జింక పోయింది, తాబేలు పోయింది అని విచారిస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచే ఆ నలుగురు మిత్రులు ఎంతో సంతోషంగా జీవించారు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.